नमस्कार सिटी न्यूज़ की स्वागत नेनु मी रामचंद मट्टी रक्षिंचु अने अंशं पै ईशा फाउंडेशन व्यवस्थापकुलु सद्गुरु जग्गी वासुदेव चेस्तुन्न कार्यक्रमालकु राष्ट्र प्रभुत्वं संपूर्ण सहकारं अंदिस्तुंदनी राष्ट्र व्यवसाय शाखा मंत्री काकानी गोवर्धन रेड्डी तेलिपारु। ई मेरकु नगरंलो जरिगिन कार्यक्रमंलो मट्टी रक्षिंचु अने अंशं पै ईशा फाउंडेशन तो राष्ट्र प्रभुत्वं अवगाहन ओप्पंदं चेसुकुंदी। नगर శివార్లలోనే జీఆర్సీ కన్వెన్షన్ లో మట్టిని రక్షించు పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ ఈషా అవుట్ రీచ్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది। ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈషా వ్యవస్థాపకులు సద్గురు రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు। ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ మట్టిని రక్షించు ఉద్యమాన్ని మహత్తరమైన కార్యక్రమంగా అభివర్ణించారు। అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మట్టిని రక్షించు అనే నినాదంతో చేపట్టిన సద్గురు యాత్ర ప్రజలందరికీ ఉపయోగపడే వినూత్న కార్యక్రమమని తెలిపారు। మట్టిని ఏ విధంగా రక్షించుకోవాలి అని ఆలోచిస్తున్న తరుణంలో అత్యంత కీలకమైన అవసరమైన సమయంలో రైతులను చైతన్యవంతం చేసేందుకు సద్గురు నిర్వహిస్తున్న మోటారు సైకిల్ యాత్ర ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు। రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందచేయాలని నిర్ణయించి వారి తరపున ప్రతినిధిగా తనను ఈ కార్యక్రమానికి పంపినట్లు మంత్రి తెలిపారు। అనంతరం సద్గురు మాట్లాడుతూ మట్టి అంతరించిపోతున్న నేపథ్యంలో మట్టిని రక్షించాలని ప్రతి ఒక్కరూ నినదించాలని పిలుపునిచ్చారు। ప్రస్తుతం మానవాళి ముందు ఉన్న అతిపెద్ద ముప్పు మట్టి అంతరించిపోవటమని భవిష్యత్ తరాలకు సజీవ మట్టిని అందించాలని రాబోయే 10-15 ఏళ్లలో మట్టి పునరుత్పత్తికి ప్రయత్నించాలని ఆయన కోరారు। ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుక చాలా ముఖ్యమైనదన్నారు। మట్టి రక్షణ నిత్య సంభాషణలో భాగం కావాలన్నారు। 3 నెలల క్రితం ఈ ఊసే లేదని ప్రస్తుతం ఈ ఉద్యమం కారణంగా 3 బిలియన్ల మంది మాట్లాడుకుంటున్నారని తెలిపారు। ప్రభుత్వాలు కూడా మట్టి రక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని సద్గురు పిలుపునిచ్చారు। మట్టిని రక్షించు అనే నినాదంతో చేపట్టిన మోటారు సైకిల్ యాత్ర ద్వారా 27 దేశాల్లో 100 రోజులు 30,000 కిలోమీటర్లు ప్రయాణం చేయటం జరుగుతోందన్నారు। ఈ యాత్రలో రాజకీయ నాయకులు, మట్టి నిపుణులు, ప్రభావశీలులు, పౌరులు, మీడియా కలుసుకుని మట్టిని రక్షించాల్సిన ఆవశ్యకతను గురించి తెలియజేశామని వారి నుండి అద్భుతమైన ప్రతిస్పందన వచ్చిందని తెలిపారు। అంతకుముందు ఈషా ఫౌండేషన్ తరపున యువతీ యువకులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కర్రసాము వంటి ప్రదర్శనలు అందరినీ అలరించాయి। అవగాహన ఒప్పందం పూర్తయిన తర్వాత సినీ నటుడు అడవిశేష్తో సద్గురు ముఖాముఖిలో పాల్గొని మట్టిని రక్షించు ఉద్యమం లక్ష్యాన్ని ఆవశ్యకతను గురించి వివరించారు। రక్షించుకోవాలనేటువంటి అంతరం ఆలోచన చేసినటువంటి తరుణంలో సద్గురు గారు దీని మీద ఒక యాత్ర చేపట్టడం, ప్రపంచానికే ఈరోజు సద్గురు గారు ఆదర్శంగా నిలవడం అనేటువంటిది మనందరం గర్వించాల్సినటువంటి సందర్భం అని హాజరు కావాల్సి ఉన్నా ఆయన వేరే కార్యక్రమాల్లో హాజరు కాలేకపోయినందువల్ల ఈరోజు ఆయన రిప్రజెంటేటివ్గా వ్యవసాయ శాఖ మంత్రిగా తప్పనిసరిగా ఈయన చేపట్టి గురువు గారు చేపట్టినటువంటి కార్యక్రమానికి హాజరు కండి అని చెప్పి పిలుపునిచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని దేశంలో ఈ మధ్య మేనేజ్మెంట్ కంపెనీస్ జరిగినటువంటి సర్వేలో కూడా ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దూసుకుపోయినట్టుగానే ఈరోజు ప్రకృతి వ్యవసాయం సాగు విషయంలో కూడా మిగతా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను। మట్టిని రక్షించు అనే అంశంపై ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ చేస్తున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టిజి భరత్ అన్నారు। మట్టిని రక్షించు అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని చేసుకుని జిల్లాకు వచ్చిన సద్గురుడు యువనేత టిజి భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు। మట్టిని రక్షించు ఉద్యమ రథసారథి ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ను అలాగే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని టీజీవీ గ్రూపు సంస్థల సీఎండి టిజి భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు। మట్టిని రక్షించు అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకునేందుకు జిల్లాకు వచ్చిన ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ను కర్నూలు మండల పరిధిలోని నిడిజూరు గ్రామంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్
భూపాల్ రెడ్డి నివాసంలో యువనేత టీజీ భరత్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా మట్టిని రక్షించు అనే అంశంపై సద్గురు జగ్గి వాసుదేవ్ చేస్తున్న కార్యక్రమ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం యువనేత టీజీ భరత్ సద్గురు వాసుదేవ్ తో కలిసి గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో పర్యటించారు. అలాగే మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ మాట్లాడుతూ మట్టిని రక్షించాలన్న సదుద్దేశంతో సద్గురు జగ్గి వాసుదేవ్ చేపట్టిన కార్యక్రమాలు అందరికీ ఆదర్శప్రాయమని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాంప్రదాయ వ్యవసాయ విధానాలు దూరమవటం, రసాయన క్రిమిసంహారక మందులు అధికంగా వాడటం వల్ల భూసారం తగ్గిపోతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలకు మట్టి విలువలు తెలియచేసేందుకు సద్గురు చేపట్టిన కార్యక్రమాలు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయని వెల్లడించారు. ప్రకృతికి సంబంధించిన ఇలాంటి కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. సంకల్పాగ్ లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతోందని కర్నూలు బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర శర్మ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. సంకల్పాగ్ హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉదయం 10 గంటలకు జరుగుతుందని బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కల్లె చంద్రశేఖర శర్మ, కార్యదర్శి హెచ్కే రాజశేఖరరావు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు హరిహరపురం పీఠాధిపతి పరమపూజ్య శ్రీమద్ జగద్గురు శంకరాచార్య, శ్రీ స్వయం ప్రకాశం సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేస్తారన్నారు. తదనంతరం ఖండేరి శంకరమఠంలో శ్రీచక్ర నవావరణ పూజలు చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేసి తీర్థ ప్రసాద వితరణ చేస్తారన్నారు. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీమఠం కర్నూలు ధర్మకర్త పొన్నతోట నాగేశ్వరరావు, శ్రీ లక్ష్మీ నరసింహ చరణ సేవా ట్రస్ట్ కమిటీ సభ్యులు గంపా వెంకటేశ్వరరావు, శ్రీమతి నిర్మల మరియు కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం మరియు అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. కర్నూలు నగర హిందూ బంధువులందరకు రేపు శ్రవణ నక్షత్రం సందర్భంగా పవిత్ర తుంగభద్రా నదీ తీరాన వెలిసిన హరిహర క్షేత్రంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం ఉంటుంది 10 గంటలకు. తర్వాత తీర్థ ప్రసాదాలు ఉంటాయి. అదే రోజు సాయంకాలం 4 గంటలకు పరమపూజ్య మా శ్రీమద్ జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి వారు కర్నూలుకు హరిహర క్షేత్రానికి విచ్చేసి వెంకటేశ్వర స్వామికి రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిపించి సాయంకాలం 7 గంటలకు శంకర మందిరం నందు నవావరణ పూజ ప్రవచన కార్యక్రమం ఉంటుంది. కనుక భక్తాదులందరూ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని చెప్పేసి కోరుచున్నాము. శనివారం 18వ తారీఖు పొద్దున 10 గంటలకు హరిహర క్షేత్రమైన సంకల్పాగ్ వెంకటేశ్వర స్వామి గుడికి మన హరిహరపురం పీఠాధిపతి అనగా కర్ణాటక రాష్ట్రం యందు కొప్ప తాలూకా చిక్కమగళూరు జిల్లాలో ఉన్నటువంటి హరిహరపురం అనే ఒక గ్రామంలో శ్రీమఠం హరిహరపుర అనే పేరున మన పీఠాధిపతి అనగా పరమపూజ్య శ్రీమద్ జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు 20వ పీఠాధిపతి అక్కడ. కావున ఆయన పొద్దున 10 గంటలకు మన సంకల్ప గుడికి విచ్చేయుచున్నారు. అక్కడ దర్శనమంతా అయ్యాక సాయంకాలం 6 గంటలకు మన శంకర మందిరం కండేరు వీధి శంకర మందిరం నందు మఠం పరంపరాగతమైనటువంటి ఈ శ్రీచక్ర నవావరణ పూజ ముగించుకొని ప్రజలందరికీ కర్నూలు ప్రజలందరికీ తమ అనుగ్రహ భాషణం ఇచ్చి వచ్చిన వారికందరికీ ఆశీర్వాదం, ఇక్కడే తీర్థ ప్రసాదాలు అంతా ఉంటాయి, కావున తామెల్లరూ ఇక్కడికి వచ్చి గురు అనుగ్రహం పొందగలరని ఆశిస్తున్నాను. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆస్కర్ రావు తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు కర్నూలులో అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్కర్ రావు మాట్లాడుతూ పీఆర్సీ విషయంలో తమకు తీవ్ర అన్యాయం జరిగినా
చర్చలో భాగంగా సాధించుకున్న 17 డిమాండ్లు ఇంతవరకు ఎక్కడా అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్న అన్ని డిఏలు ఒకేసారి ఇస్తానన్న ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వటం లేదని, 2 డిఏలు పెండింగ్లో పడే అవకాశం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని రద్దు చేయాలని, గత ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ విషయంలో వెసులుబాటు కల్పించారని ఆయన అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సిపిఎస్ రద్దుపై ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని ఆయన తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోతే రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేపడతామని అన్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 400 పైచిలకు ఆర్థికేతర అంశాలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని మా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకు అనంటే, కేవలము మా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మా కామ్రేడ్ సూర్యనారాయణ గారి అధ్యక్షత యొక్క నాయకత్వంలో సుమారు 113 ఆర్థికేతర అంశాలపై గత 2 సంవత్సరాల క్రితమే అనేక విజ్ఞప్తులు ఇచ్చినప్పటికీ ఎక్కడి వేసిన గొంగళి ఎక్కడే అన్న చందంగా ప్రభుత్వం వాటిని పరిష్కార దిశగా ముందుకు పోవటం లేదని మా సంఘం తరపున మేము అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. కారణం, ప్రభుత్వం ఒక గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజాన్ని, ఒక పరిష్కార వేదికని ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిని పెట్టడంలో విఫలమైందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు మరి ఈ సమన్వయ లోపం జరుగుతూ ఉందో, ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకుని ఉద్యోగ సమస్యలను ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. పిఆర్సీ విషయంలో పాడిగట్టారు, పిఆర్సీ విషయంలో మా పిండ ప్రదానం చేశారు. అన్నీ భరించిన పిఆర్సీ కమిటీ సభ్యులుగా ఈరోజున ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. పిఆర్సీ తదనంతరము మాతో చేసుకున్న అగ్రిమెంట్లో భాగంగా సుమారు 17 అంశాలపై సెటిల్డ్ ప్రిన్సిపల్ అయినప్పటి పిఆర్సీ అంశం ముగిసిపోయినా రీఓపెన్ చేసి 17 అంశాలపై చర్చ పట్టుబట్టి 17 అంశాలను నెరవేర్చుకున్నామే. అందులో ఈ రోజున క్వాసీ గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, కార్పొరేషన్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, సొసైటీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ 62 సంవత్సరాల వయసు పెంచలేదు. అలాగే వారికి కొత్త పిఆర్సీ వేతన స్కేళ్లను ప్రకటించడం జరగలేదు. అలాగే కొన్ని జీవాలు ఇంకా నేటికి రావాల్సి ఉంది. మరలా కొత్త డిఏలు పెండింగ్ పడిపోతూ ఉన్నాయి. నేను అధికారంలోకి రాగానే డిఏలన్నీ ఒకేసారి క్లియర్ చేస్తానని ప్రామిస్ చేసిన ముఖ్యమంత్రి గారు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మరలా 2 డిఏలు పేరుకుపోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి వస్తూ ఉంది. ఈ విధంగా మరి ఉద్యోగుల యొక్క సమస్యల్ని మరి మీరు పట్టించుకోకపోతే మరి ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో ఆలోచన చేయాలని కోరుకుంటా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటికి 1 రూపాయి నిధులు కూడా ఇవ్వకపోవటం శోచనీయమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ నాయకుడు బోరంపల్లి ఆంజనేయులు విమర్శించారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వైకాపా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు కర్నూలులో అన్నారు. గతంలో బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లలో అందరికీ రుణాలు ఇచ్చేవారని, ఇప్పుడు 52 కార్పొరేషన్లను ఏర్పాటు చేసినా 1 రూపాయి కూడా నిధులు విడుదల చేయకపోవటం దారుణంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు 80% సబ్సిడీతో రుణాలు ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ రుణాలు ఇవ్వటం లేదని అన్నారు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లలో ఒక్కో కార్పొరేషన్కు 1000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి అన్ని కార్పొరేషన్లకు 56,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. చివరకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రావటం లేదని, 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడా ఆరోగ్యశ్రీ అమరవుతుందో చెప్పాలని వారు ప్రశ్నించారు. తమ సమస్యలను పరిష్కారం కోసం కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఏ ఉద్దేశంతో అయితే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారంటే, బీసీ కార్పొరేషన్లో ఇంతకు మునుపు అన్ని కులాలకు కలిపి రుణ సౌకర్యం కల్పించేవాళ్ళు, ఎస్సీలో ఎస్సీలందరికీ రుణాలు ఇచ్చేవాళ్ళు, ఎస్టీలో ఎస్టీ అన్ని కులాలకు సంబంధించి రుణాలు ఇచ్చేవాళ్ళు, మైనార్టీలకు ఇచ్చేవాళ్ళు. అయితే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా అన్ని కులాలకు కూడా రుణాలు వస్తాయి, ఆధిపత్య కులాలకే కాకుండా మైనార్టీ బీసీలకు కూడా రుణాలు వస్తాయనే ఉద్దేశంతో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు మేము కూడా అభినందిస్తున్నాము.
అయితే దాదాపు 2 సంవత్సరాల కాలమైంది ఇప్పటికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి ఇంతవరకు కూడా కేవలం 1 రూపాయి కూడా ఈ కార్పొరేషన్లకు ఇవ్వకుండా అన్నీ కూడా ఉత్తుత్తు కార్పొరేషన్లు అన్నీ కూడా బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలను మభ్యపెట్టే విధంగా ఈరోజు అందరికీ కూడా మేము కూడా రాజ్యాధికారంలో వాటా కల్పించినాము రాజ్యాధికారంలో భాగం ఇచ్చినాము మేము కూడా మిగతా వాళ్ళందరి మాదిరి కూడా రాజకీయాల్లో సమాన ప్రాతిపదిక అందరికి కూడా 90% 70% ఇచ్చామని చెప్పేసి ఈ యొక్క కుల కార్పొరేషన్లు పేరు మార్చి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి రాష్ట్ర బడ్జెట్ దాదాపు 2,50,000 కోట్ల పైచిలుకు ఉంది మరి మా వర్గాలు కూడా దాదాపు 85% ఉన్నాం కాబట్టి మాకు 1.5 లక్షల కోట్ల బడ్జెట్ మాకు కేటాయించాల్సి ఉంది మరి ఆ బడ్జెట్ మాకు ఎవ్వరికి కూడా కేటాయించుకోకుండా మరి ఈ ప్రభుత్వం ఈరోజు ఈ వర్గాలన్నింటిని మసిపూసి మారేడుకాయ చేసి మరి ఈరోజు ఈ కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వకోకుండా మరి మాకు అన్యాయం చేస్తూ ఉందని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి ఈరోజు ఈ యొక్క బీసీఎస్ ఎస్టీ మైనార్టీ జేఏసీ ఏర్పాటు చేసినాము ఈరోజు ఎక్కడ 1 రూపాయి కూడా లేదు మాకు బీసీకి 2.5 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయించారు ఆ బడ్జెట్ ఎక్కడ పోతుంది ఇంతవరకు ఎవరికి 1 రూపాయి లేదు 3 ఏళ్ళ నుంచి ఆ బీసీ నాయకులకు లేదు ఒక సీఎం ఫండ్ లేదు సీఎం రిలీఫ్ ఫండ్ ఆ రోజు 1,000 రూపాయలకి ఆరోగ్యశ్రీ అన్నాడు ఈరోజు మనవాళ్ళు బాధపడుతున్నారు హాస్పిటల్కి పోతే 40,000 ప్రైవేట్ ఆసుపత్రికి పోతే ఆ ఫండ్స్ లేదు ప్రభుత్వం ఉందా లేదనే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ లేదు అమ్మఒడి అన్నాడు అమ్మఒడి 14,000 అన్నాడు 14,000 కట్ చేశాడు ఇప్పుడు 13,000 అన్న బీసీ కులాలకి ఈరోజు మమ్మల్ని చేదో చింత కొద్దిగా ఇచ్చి మా బీసీలు ఆడుకుంటున్నారు దాన్ని దయచేసి జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను ఈ బీసీ కులాల్లో నీకు బీసీ ఓట్ల కోసం మేము గద్దెనెక్కే ఆ రోజు బీసీలకు ఎన్నో చెప్పినావు నువ్వు నోరు ఏమొచ్చా చెప్పినా ఈరోజు 1 రూపాయి కూడా లేదు దయచేసి రాబోయే రోజుల్లో కూడా మేమందరూ కలిసి బీసీ ఐక్యత పోరాడతాం బీసీలందరూ ఈ జిల్లాలో ఐక్యవేదిక పెట్టి ఈ రాష్ట్రంలో కానీ ఈ అన్న చెప్పినట్టు అనంతపురంలో బీసీ ఐక్య ప్రెస్ మీట్ పెట్టారు నెక్స్ట్ గుంటూరు పోతున్న ప్రతి ఈ రాష్ట్రంలో 26 జిల్లాలో ప్రతి ఒక్కరోజు డేట్గా కేటాయించి ఈ బీసీలను ఐక్యత చేసి వాళ్ళు చేసే పనులు ప్రజలు బీసీలకు చెప్పి రాబోయే రోజుల్లో అందరూ కలిసి ఒక పెద్ద ధర్నా 1 లక్ష జనంతో బీసీలకు అర్చన పెడతామని కోరుకుంటూ ఏ క్యాంపులో ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో 19వ తేదీ జాబ్ మేడాను నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ తెలిపారు ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత అధికంగా పాల్గొని ఉద్యోగాలను సంపాదించుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు అందరికీ నమస్కారము నేను మీ కర్నూలు మున్సిపల్ కమిషనర్ కర్నూలు నగరపాలక సంస్థ కర్నూలు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉన్నతి మెగా జాబ్ మేళా అనేది 19వ తారీఖున ఈ నెల జూన్ 19న ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్ కలెక్టరేట్ వెనుక ఏ క్యాంప్లో నిర్వహించడం జరుగుతోంది ఉదయం 8:30 నుంచి ఈ ఉన్నతి మెగా జాబ్ మేళా జరుగుతుంది ఈ జాబ్ మేళాలో దాదాపుగా 35 కంపెనీలు 2,500 ఖాళీలను భర్తీ చేయడానికి రాబోతున్నాయి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎస్ఎస్సి నుంచి పీజీ వరకు ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నవారైనా ఈ జాబ్ మేళాలో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ ఫీ కానీ పే చేయవలసిన అవసరం లేదు ముందు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు 19వ తారీఖున ఉదయం 8:30కి అభ్యర్థులందరూ కూడా ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్కి వస్తే అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసి తదుపరి అక్కడే ఇంటర్వ్యూస్ కూడా చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్ పూర్తయిన తర్వాత సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్కి ఈ కంపెనీస్ అన్నీ కూడా ఆ రోజు సాయంత్రమే ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెలకి 10,000 రూపాయల నుంచి 40,000 నుంచి 50,000 రూపాయల వరకు జీతం ఇచ్చే కంపెనీస్ టాటా హెచ్సిఎల్ ఎయిర్టెల్ యాక్ట్ ఇండిగో టాటా స్కై ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి దీనికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు 19 జూన్ ఉదయం 8:30కి ఆదివారం ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్ ఏ క్యాంప్ కలెక్టరేట్ వెనుక ఈ ఉన్నతి మెగా జాబ్ మేళా అనేది కర్నూలు నగరపాలక సంస్థ వారి పరిధిలో జరుగుతుంది కర్నూలు మరియు పరిసర ప్రాంతాలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ జాబ్ మేళాకు అటెండ్ అయ్యి ఉద్యోగ అవకాశాలు సంపాదించవలసిందిగా
మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే జాబ్ మేళాకు అటెండ్ అయ్యేవారు వారి ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఒక కాపీ జిరాక్స్తో పాటు పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. క్రీడాకారుడు క్రమశిక్షణ అంకిత భావంతో సాధన చేసి తాము ఎంచుకున్న క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సెట్కూరు సీఈఓ రమణ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఒలింపిక్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఒలింపిక్ క్రీడా సంబరాల సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ సీఈఓ రమణ ఒలింపిక్ డే క్రీడల లోగోను ఆవిష్కరించారు. శుక్రవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ శంకర్ శర్మ శ్రీలంబం క్రీడా పోటీలను ప్రారంభించారు. అలాగే వ్యాపారవేత్త తుకారాం వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తుకారాం మాట్లాడుతూ ఒలింపిక్స్ ను స్ఫూర్తిగా తీసుకుని జిల్లా వెయిట్ లిఫ్టర్ రాణించాలని ఆకాంక్షించారు. వైద్య నిపుణులు డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ అతి ప్రాచీన క్రీడ అయిన శిలంబంపై ఆసక్తి పెంచుకుని ఆత్మరక్షణ కాక శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలని కోరారు. స్వదేశీ క్రీడ మరింత అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. అనంతరం చిన్నారులను కరచాలనంతో అభినందించారు. స్పోర్ట్స్ అథారిటీ సీఈఓ రమణ మాట్లాడుతూ ఒలింపిక్ డే సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు భవిష్యత్తు బాలబాలికలకు ఉత్సాహం కలిగించి రాణించేందుకు ఉపకరిస్తాయన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం సభ్యులు రామాంజనేయులు, క్రీడా సంఘం ప్రతినిధులు శేక్షావలి సుధీర్, గంగాధర్, కోలా ప్రతాప్, ప్రసాద్, నబీ సాహెబ్, బాషా, భీమనాయుడు తదితరులు పాల్గొన్నారు. అంటూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ పుట్టిందే, మార్షల్ ఆర్ట్స్ జన్మభూమి మన ఇండియా దేశంలో. చాలా విషయాలు మనం మనది నిర్లక్ష్యం చేసుకొని పాశ్చాత్య నాగరికత వైపు చూడడం వల్లనే ఈరోజు మన దేశం వెనుకబడింది. కానీ ఒక విషయాన్ని మాత్రం ప్రపంచమంతా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ఇండియాలో ఉన్నంత యూత్ ఫోర్స్ ఏ చైనాలో లేదు, ఏ రష్యాలో లేదు, ఏ అమెరికాలో లేదు, ఏ జపాన్లో లేదు, ఏ ఇంగ్లాండ్లో లేదు. ఇండియా ఈజ్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. ప్రపంచాన్ని ఏలబోతున్నది ఇండియా. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత యువశక్తి ఎక్కడా లేదు. కాబట్టి ఎవరికైనా మన అవసరం వస్తుంది, అవసరం వచ్చినప్పుడు ఎత్తుకుంటూ వస్తారు. కాబట్టి ఇటువంటి గేమ్స్ను మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ అడిక్షన్ పిల్లల్లో చాలా ఎక్కువైపోయింది. కొద్దిగన్నా మైండ్ డైవర్స్ అవుతుంది. డైవర్షన్ ఉంటే మనకు మేలు, డైవర్ట్ అయితే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కొన్ని గేమ్స్ ఎస్పెషల్లీ పబ్జి గేమ్స్ అట్లాంటివి. కాబట్టి పిల్లలు ఎక్కువ స్పోర్ట్స్లో, గేమ్స్లో, మార్షల్ ఆర్ట్స్లో గడపాల్సిన అవసరము ఇప్పుడు చాలా ఉంది. తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.